हाय अंडी, वेलकम बैक टू माय चैनल। नेनु मी शिरीष। सो ई वीडियो एंटी अंटे मेमु फेस्टिवल की इंटिकि वेल्लाम अन्नमाट। सो मार्निंग अर्ली मार्निंग लेचि बयलुदेरामु। सो अंदुकनेस अयिते నేను టైం అయితే చూపించేశానన్నమాట। సో యాక్చువల్గా కొంచెం ముందే అప్లోడ్ చేయాలి, బట్ ఊరికి వెళ్ళాం కాబట్టి అక్కడ నెట్వర్క్ ఇష్యూ వచ్చేసి ఇంకా అక్కడైతే నేను ఏ వీడియో అనేది అప్లోడ్ చేయలేదు। సో అందుకనేసి ఇంటికి రాగానే వెంటనే ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను। ఇది వచ్చేసి జర్నీ వీడియో, అలాగే విన్నిగాడికి భోగిపళ్ళు పోసామన్నమాట। సో సింపుల్గా అది మీతో షేర్ చేసుకుందాం అనేసి ఈ వీడియో షేర్ చేస్తున్నాను। సో మేమైతే ఇంకా అర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం కదా, ఆల్మోస్ట్ 8 అలా అవుతుందన్నమాట। సో బయట కూడా చూసారు కదా, స్టార్ట్ చేసినప్పుడు చీకటిగా ఉంది, అండ్ ఇప్పుడైతే కొంచెం తెల్లారిపోయిందన్నమాట। అండ్ మనకు సంక్రాంతి అనగానే ఇలా గంగిరెద్దులు వస్తూ ఉంటాయి కదా, సో అక్కడ హోటల్ ముందు కూడా మనకు అలా పెట్టేస్తున్నారన్నమాట। సో అందుకనేసి చిన్న క్లిప్ అయితే తీశాను। అండ్ తర్వాత ఇంకా మేము టిఫిన్కి అలా ఆగేపమన్నమాట, ఎందుకంటే మేము అర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కాబట్టి కొంచెం టిఫిన్ చేద్దామనేసి మనకు సూర్యాపేట వెళ్ళే రోడ్లో సుబ్బయ్య గారి హోటల్ ఉంటుంది కదా, సో అక్కడ మేమైతే ఆగేసి దోశ అలాగే పూరి తిన్నామన్నమాట। సో అంత టేస్ట్ అయితే ఏమీ లేదండి, నార్మల్గానే ఉంది టిఫిన్ వచ్చేసి। అండ్ విన్నిగాడ్ అయితే అప్పుడే లేచిందనమాట, అర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి విన్నిగాడ్ ఇంకా లేవలేదు, అండ్ జర్నీలో టిఫిన్కి ఆగినప్పుడు అలా లేచిందనమాట। అండ్ చూస్తున్నారు కదా, వెదర్ చాలా కూల్గా ఉంది, అదే రోజు వర్షం కూడా పడిందనమాట। సో ఆల్మోస్ట్ మేమైతే ఇంటి దగ్గరికి వచ్చేసాము। ఫస్ట్ అయితే వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది, అండ్ అక్కడి నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళేసి నెక్స్ట్ డే అత్తయ్య వాళ్ళ ఇంటికి అలా వెళ్ళానన్నమాట। సో ఇది వచ్చేసి భోగి ముందు రోజు అన్నమాట, అండ్ ఇంటికి అయితే వెళ్ళిపోయాము, అండ్ అక్కడ జామకాయ చెట్టు అయితే ఉందన్నమాట। సో వేరే ఇంటి దగ్గర ఇది, వేరే ఊళ్ళో అన్నమాట, సో అందుకనేసి జామకాయలు చాలా ఉన్నాయనేసి అయితే నేను చిన్న క్లిప్ అయితే షూట్ చేశాను। సో టేస్ట్ కూడా చాలా బాగుందన్నమాట జామ పళ్ళవి, అండ్ చిన్న చెట్టు అయినా ఫుల్ కాయలు ఉన్నాయండి, అందుకనేసి అయితే నేను వీడియో అనేది తీశాను, మీకు కూడా కాయలు అనేది కనిపించి ఉంటాయి। అండ్ చూస్తున్నారు కదా, ఇలా ఒక కాయ అయితే కోసేసాను, ఆల్రెడీ చెప్పాను కదా మీకు ఫుల్ వర్షం అనేసి భోగి ముందు రోజు అన్ని చోట్ల పడిందంట। సో మేము వెళ్ళిన ఊర్లో కూడా పడింది, అలాగే మా అమ్మ వాళ్ళ ఊర్లో కూడా పడిందనమాట, ఆల్మోస్ట్ ఇంటికి వెళ్ళేసరికి 7 అలా అయింది। ఇది భోగి రోజు అనమాట, ముందు రోజు వర్షం వచ్చింది అనేసి ఎవ్వరూ ముగ్గులు వేయలేదు। భోగి రోజు అర్లీ మార్నింగ్ లేచి 5కి అలా లేపిందనమాట అమ్మ, సో అందుకనేసి ఇంకా ముగ్గు అయితే వేసినాము। మనకి సంక్రాంతి అంటే పిండి వంటలతో పాటు ఇలా ముగ్గులు కూడా వేస్తూ ఉంటారు కాబట్టి అర్లీ మార్నింగ్ అనేసి చిన్న ముగ్గు అయితే వేసానన్నమాట, యాక్చువల్గా నైటే వేయాలి బట్ వర్షం వచ్చింది కాబట్టి అర్లీ మార్నింగ్ వేస్తున్నాము। సో కొన్ని కలర్స్ అయితే ఉన్నాయన్నమాట, నేనే తీసుకువెళ్ళాను, ఆ కలర్స్ వరకు సరిపోయే ముగ్గు అయితే చిన్న ముగ్గు వేసేసాను। అండ్ 5కి అలా స్టార్ట్ చేసామని చెప్పాను కదా, 6:30కి అలా అయిపోయిందనమాట। సో ఇది ఫైనల్గా మా ముగ్గు వచ్చేసి చిన్న ముగ్గు, చాలా బాగుంది। అండ్ ఇవన్నీ ఇంకా ఇంటి పక్కన వాళ్ళు వేస్తుంటే చిన్న క్లిప్ అయితే షూట్ చేశాను, సో అందరం అర్లీ మార్నింగే వేసామన్నమాట, నైట్ ఎవరూ వేయలేదు, సో వర్షం వస్తుందేమో అనేసి ఎవరూ వేయలేదన్నమాట। అండ్ అలా ఫైనల్గా ముగ్గు అంతా అయిపోయిన తర్వాత ఫ్లవర్స్ అలాగే పసుపు కుంకుమతో డెకరేట్ చేసేసి ఇంకా అక్కడితో ముగ్గులన్నీ కంప్లీట్ చేసేసామన్నమాట, అండ్ పక్క సైడ్ కూడా చిన్న చిన్న ముగ్గులు వేశాను। అండ్ అలా ముగ్గులు అంతా అయిపోయేసరికి టైము 7 అలా అవుతుందన్నమాట। అండ్ నెక్స్ట్ ఇంకా బ్రష్, టీ, టిఫిన్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా పిండి వంటలు అయితే స్టార్ట్ చేసేసాము ముందు రోజు, అంటే సారీ భోగి రోజు ఇవన్నీ అన్నమాట। మార్నింగ్ 7కి అలా స్టార్ట్ చేసేసరికి మాకు ఎండ్ అయిపోయేసరికి 11 అలా అయిపోయిందనమాట, సో ఫస్ట్ కారపూస అలా చేసినామన్నమాట। అండ్ ఇవి నేను అమ్మకి హెల్ప్ చేశాను, నెక్స్ట్ డే అమ్మ వేరే పిండి వంట అయితే వండేసుకుందనమాట। సో ఈ విధంగా ఫస్ట్ డే పిండి వంటలు అయితే ఇలా చేసేసాము। సో ఇవి వచ్చేసి కారపూస అన్నమాట,
అండ్ ఈ పిండి వంటలు అంతా అయిపోయేసరికి చెప్పాను కదా 11:30 అలా అయిపోయింది. ఇంకా వెన్నిగాడికి నేను భోగి తలకలు చేస్తూ ఉంటాం కదా భోగి స్నానాలు, సో అవి కంప్లీట్ అయితే చేసేసుకున్నాం అన్నమాట. మా హస్బెండ్ అత్తే వాళ్ళ ఇంటికి వెళ్ళారు, సో నన్ను కూడా తీసుకువెళ్ళడానికి వచ్చేసారు. ఇంకా నెక్స్ట్ అత్తే వాళ్ళ ఇంట్లో అన్నమాట ఇదంతా. అండ్ అమ్మ వాళ్ళ ఇంట్లో చేసామని చెప్పాను కదా, అండ్ అదే రోజు అత్తే వాళ్ళ ఇంట్లో కూడా చేసాము. సో స్పీడ్గా అయిపోతుంది అనేసి నేను మా వదిన ఇద్దరం కలిసి రెండు పొయ్యిల మీద చేసినాం అన్నమాట. సో నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను, అమ్మ నేర్పించింది. అండ్ ఈ పిండి వంటలు అంతా అయిపోయేసరికి 5 అలా అయిపోయింది అన్నమాట భోగి రోజు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా భోగి పళ్ళు పోసాము అనేసి, ఆల్రెడీ విన్నిగాడికి ఫస్ట్ ఇయర్ పోసాము, సో అప్పుడు తనకు 4 మంత్స్ అలా ఉండింది అన్నమాట. సో అప్పుడు తనకు అంత ఐడియా లేదు, అండ్ ఇప్పుడు కూడా తనకు అంత తెలియదు. కాకపోయినా 2nd ఇయర్ అన్నమాట, సో భోగి పళ్ళు పోస్తున్నాము. అండ్ దానికోసము అమ్మ వాళ్ళ ఇంటి నుంచి నేను ఆల్రెడీ ఫ్లవర్స్ అవన్నీ తీసుకొని వచ్చాను, బట్ మాకైతే రేగి పళ్ళు దొరకలేదు. ఆ పచ్చి కాయలు ఉంటాయి కదా, సో అవి పెద్ద పెద్దగా ఉంటే ఇంకా అవే వేసినామన్నమాట. సో అవి అలాగే మనకు కాయిన్స్ నేనైతే 11 రూపీస్ అలా వేసానమాట. కాయిన్స్ వేస్తారు, అలాగే రేగి పళ్ళు, దాంతోపాటు ఫ్రూట్స్ అవన్నీ మనము రేకలు అవన్నీ తీసేసి ఇంకా రెడీ అయితే చేసేసుకుంటున్నానమాట భోగి పళ్ళు పూద్దామనేసి. అండ్ నెక్స్ట్ ఇంకా చిన్న డెకరేషన్ క్లాత్ అయితే తీసుకున్నానమాట ఈ మధ్య స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళినప్పుడు. సో అది ఇంటికి అయితే తీసుకువెళ్ళాను, ఎలాగో భోగి పళ్ళు పోస్తున్నాం కదా అనేసి బాగుంటుంది అనేసి అయితే నేను అలా తీసుకువెళ్ళి, అలాగే గార్లెండ్స్ ఉన్నాయన్నమాట ఆర్టిఫిషియల్వి, అవి కూడా నేను పెట్టేశానమాట. కొంచెం లుక్ వస్తుంది అనేసి సింపుల్గా ఉందన్నమాట. అండ్ అదంతా డెకరేట్ అవన్నీ చేసిన తర్వాత ఇంకా ఫస్ట్ మదర్ పొయ్యాలంటారు కదా, 3 సార్లు తిప్పి దిష్టి తీసినట్టు తీసి హెడ్ మీద పోస్తారు. సో అలా నేనైతే 3 టైమ్స్ పోసిన తర్వాత ఇంకా రిమైనింగ్ అందరూ పోసేసారనమాట. సో ఇవి మనకు పిల్లలకి ఏమైనా చిక్కాకులు ఉన్న వాళ్ళకి ఏమైనా తొలగిపోతాయి, అలాగే హెల్త్ ఇష్యూస్ రాకుండా హెల్తీగా ఉండాలి అనేసి బాడీ మీద కాయిన్స్ అలాగే రేగిపళ్ళు పోస్తారంట. సో నాకు తెలిసినంతకు నేను షేర్ చేస్తున్నాను. సో ఈ విధంగా అక్కడ ఉన్న వాళ్ళం అందరము పోసాము, అమ్మ కూడా వచ్చింది, అక్క వాళ్ళ పిల్లలు అన్నయ్య వదిన అంతా అందరము భోగిపళ్ళు అయితే పోసేసాము. అండ్ అదే రోజు విన్నిగాడు ఫుల్ క్రాంకీ అయిపోయింది అన్నమాట, కొత్త ప్లేస్ కాబట్టి చాలా ఏడ్చేసింది. ఉన్న 4-5 డేస్ కూడా నన్ను తప్ప ఇంకెవరి దగ్గరికి వెళ్ళినా ఏడుస్తూనే ఉంది. మా హస్బెండ్ అలాగే నా దగ్గరే ఉంటుందన్నమాట, కొత్త ప్లేస్ అయిపోయేసరికి ఫుల్ ఏడ్చింది. సో అండ్ అందులోనూ అప్పుడే లేచిందన్నమాట. సో లేచిన వెంటనే మేము భోగిపళ్ళు పోస్తున్నాం కాబట్టి తను కొంచెం చిరాగ్గా ఏడుస్తుంది అన్నమాట. సో ఫైనల్లీ ఆ రోజు భోగిపళ్ళు అయితే కంప్లీట్ చేసేసాము, హ్యాపీగా అందరము ఉండి ఒక దగ్గర చేసుకున్నాం అన్నమాట. అండ్ ఈ విధంగా వెన్నిగాడికి అయితే భోగిపళ్ళు పోసేసాము. ఎస్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు,
యూ సో మచ్ పక్కనే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ స్మైలింగ్ కీప్ థింకింగ్ బై బై